ఎవరు ఇంకా సీల్ తీయలేదు నాయన ఆహార మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని సరే మంత్రి గారు చూసి మంత్రి గారు చెప్పి ఆరంభం చేయొచ్చు ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దండేసి దండం పెట్టగలరు దగ్గర పడతారు సరే గాని ఈ గది ఎవరిది ఆ గది మా పెద్దమ్మాయి దగ్గర ఆయన తప్పేసిన నడిచి ఆడిపోతుంది ఉన్నప్పుడు నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని ముద్దు ముద్దుగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన లేడా ఆయన లేకనే ఆయన అర్థం అంటే నా గది అడిగిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసాం నువ్వు అంటే ఫెయిల్ అయితేనే ఫెయిల్ అయినట్టే వ్యవసాయాన్ని మనం నోచుకుని వ్యాపారం మానుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కమ్మలు చీపులు కట్టి పూర్తులు పెంచి పనులు కడిగి చున్నం కొట్టి చోగు చేయించు వృత్యావడి కన్నా పనికొస్తా పూరు పంపుతుంది కారు పడుతుంది నాకు నా గదికి అన్నం అలంకారం ఎందుకు లేని ఆయన సరే కానీ బాబు గదులు చూశారు గదులు అలంకారం చూడండి నామాల స్వామి నాగేంద్ర స్వామి నటరాజ స్వామి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించుకుపోయాడు బాబు ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చిన్న కొండ అతికించినట్టుంటుంది బాబు అన్ని ఫోటోలు చూశారు ఈ ఫోటో ఎవరితో చూడండి ఆ ఫోటో నాదే బాబు ఏం ఫోజు మీద కాలు పైకి ఎత్తున్నాడు ఎవడో బొమ్మడి పెడుతున్నాడుగా నన్ను అది నాకు ఎన్నిక చిన్న ఎన్నిక ఎన్నిక చివర్లో రన్నింగ్ అల్లుడు గారు అడుగు పెట్టారు అప్పుడే అతతో హాస్యాలు హాస్యం ఏది రావలేదు కదా వస్తుంది ఆయన తమరు వచ్చారని సింగారించుకుంటుంది సింగారించుకుంటున్నా షూటింగ్ అలా అంటారు తమరు వస్తున్నారు అందరి షూటింగ్ లకు మీటింగ్ లకు పంపిస్తానా పంపించాలి మరి పిలిపించాలి నా సుబ్బారావు గారు నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తే కదే ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల ఏంది కుప్ప కుప్ప అన్న అప్పు కోసమా ఏంది అప్పు కోసం అయితే కలిసిగా తప్పుకుంటారా ఏంటి అప్పుగా తప్పుగా ఒప్పుకొని తగిలించుకున్నాను తగిన బయట ఉండదు ఏం చెప్పమంటారు బాబు మేచ్చు మాటలు ఏం చెప్పదు ఉన్నదే చెప్పి అమ్మాయి మిమ్మల్ని మేజవాడికి చిన్న చూసిందట ఎదురు నుంచే వెనక నుంచి ఏమైనా చూసింది అమ్మాయి అంత కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనపడతారు కొండగా చుట్టు పట్టినట్టు ఎదురు నుంచి చూడగానే కలవ పడుతుంది ఏంది ఆయన చూడగానే కలవ పడేది కనపట్ల రంగనాయ దృశ్యం పొంగనావా మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే ఎక్కడికైనా నోటికి నూరు రూపాయలు వచ్చారామని ఈ చలామణి మాట ఎలా ఉన్నా ఈ పొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మాత్రం ఒకటే కలవర్ అంతా మంచోడో ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుంది అమ్మాయి మంచంలో మంచంలో ఎగిరెగిరి పడుతుంది అదే కాదు మీ మీద బెంగ పెట్టుకుని అన్న మీద కూడా మాయమేసి అజిత్ కాదు ఆయాసం కాదు ఫోన్ చేసిన చూస్తే చెరు పెట్టలు కంగారు పడతారు అలా పడుతుంది అదే పోలీసు భయపడ్డ అలాగే ఎందుకంటే మున్సిపాలిటీ ఆఫీస్ అని చూసి మీ వ్యాపారం ఒకరు భయపడ్డాడు అసలు నేను ఇల్లు మళ్ళీ చాలా మంచిది ఏం జరిగింది టైగర్ లేదు టైగర్ ఉన్నాడు బాబు అన్ని టైగర్ అంటే ఏమిటి అత్తమ్మ గారు మీకు విరిగేసు రాదా సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు కుక్క నేను అలా అనుకోవాలి అసలుతో సుబ్బారావు గారు అసలు కుక్క కుక్క మాట నీకు ఇక్కడ నేను నిద్రలేస్తే మా బోడి ముఖం చూసే అమ్మ బోడు దాని ముఖం చూసి ఎదురైతే ఎల్లికల పడంటే ఏదో లాభం తగింది అనమాట మీరు ఏ ముఖం చూసినా ఈ పొద్దు మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని ఏమో ఎందుకు తప్ప సిరిగల ముఖం చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు నీదే ఓ శని ఇరుభూ తగలబడగలి అందుకే సకాలంలో వాచని వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురిసినాయి తప్ప నీ ఖాతాదారుడు మొత్తం కాడికి పోయినా ముప్పైన దొడలు గట్టి ముప్పైనవి ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్టలాంటి దానికి ఎవరు మాత్రమే ఎందుకు మన భారతదేశానికి బొల్ల కొట్టలాంటి వారు నిజమేనంత అయినా తమకేం తక్కువ ఎరుపు తక్కువ ఎత్తు తక్కువ అన్నం తక్కువ మన్నం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ తప్ప ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా లేకపోతే మీ అలవాటు ప్రకారం అదేంటి పాపం అలా అంటారు పెద్ద కొండని పడేయాలని అబద్ధం ఆడగలను మీ అమ్మ మీ అమ్మ
నీ భంగిమను నాశనం కాదు పులివెందల వచ్చానని తెలుగు చేసావే నేను వచ్చి నీ భంగిమను భంగిమందుంటానికి అమ్మాయి బామాసాల పొందుంటానికి పిలిపించ అమ్మాయిని అంటే ఈ ఉదయవారం తొందరగా పిలిపించ తొమ్మిది మీద ఉన్నావు అనిగితే తొందర పడవారు అమ్మే బాబారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మనలేనే ఇన్నాళ్ళకి వచ్చానని కోపమా ఏంటి ఆయనకే సరే రఘునాయకి తీసుకోవడానికి రూపమనగా మన్మధు భాగ్యంగా దానమునకు కర్ణుడమ్మా చేశాడు రారాజమ్మా మన కొప్పలో ఆయన అడక చూడలే అత్త అత్తరమ్మే సత్తా సాహెబ్ అడిగే తల్లి రమ్ము చూడమ్మా ఇస్పే దాసు ఎటు మొగ్గుతుందో ఈ త్రాసు ఎటు మొగ్గితే ఏముండ చెవి లాసు అన్ని